మాతృదేవోవ అమ్మ కవి నీదు పద్యములమ్మ కవి ఎడం దదాచి అంకితమిమ్మా అమ్మ కవి శాశ్వత మెది అమ్మ కావ్యం మొదకనవని స్థలిలో శాశ్వత మెది యుద్ధాన్ని సైతం క్రీడగా భావించిన భారతీయ వీరుల పౌరుషాన్ని మనకు అవగాహన కావిస్తూ ఉన్న మహాభారత కథాశ్రవణం కోసం ఎదురు చూస్తూ ఉన్న భక్తి టీవీ ప్రేక్షక మహాశయులందరికీ కవి బ్రహ్మచెక్కిన సోమయాజు రచించిన ఆంధ్ర మహాభారతం భీష్మపర్వానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో వందల పదహారో భాగానికి స్వాగతం పలుకుతున్నాం ఆరవ రోజు సూర్యుడు ఎర్రబడుతున్న గమ విషయాన్ని గమనించాడు భీముడు ఈ రోజు ఇంకా దుర్యోధనుడికి తెల్లవారడానికి వీల్లేదు ఆయన నేరుగా పదివేల ఏనుగులను చంపి కుమూర్చిపోయిన కౌరవ సైన్యాన్ని మళ్లీ మూర్చపోయేలా చేసి తన్నుకుంటూ తోసుకుంటూ అప్పటికే పద్నాలుగు మంది కురుకుమారులు తప్పించుకున్నారనే బాధతో ఉన్నవాడు మూలమైన దుర్యోధను తప్పించుకోనియను అని గదాదండం తీసుకుని ఆయన మీదకి దూకి పరిగెట్టి ఒక్క మాట అన్నాడు కడుబెద్ద కాలంబు సమకూర దైవమిచ్చే దుర్యోధన కురు దురహంకార పరిభవిష్యమాన కురుకుల రూపధేయ సుయోధన నామధేయ ఒక్కసారి వినరా ఈ వేళ అయిపోయిందిరా నీ పని ఆరో రోజుతోనే నీ పని అంతం సూర్యుడు అస్తమించక ముందు నీ తల పగలడం ఖాయం కడు పెద్ద కాలంబు కాంక్షించు యున్నయుత్సవమిబ్డు సమకూర దైవమిచ్చే కొంతి సంకటపాటు కోడలి బన్నంబు తీర్చద కృష్ణుండు తెలుప నీవు సరకు సేయమియును కృష్ణుండు తెలుప నీవు సరకు సేయమియును సభలో నుకుని పంచి ఆడించిన పరుషములను క్రక్కించి బీరంబు దక్కించుకున నీక క తెగను చెగ చూడగాంచితి మగదనంబు కలిగి మగుడక నిలుమని పలికి ఉగ్రగతిని ఎదుర్కొని దురంగముల సూతు జంపి చాపంబు దృంచి విస్ఫారకేతుదండమేత్తర నరకే భీముండు ఇది యుద్ధ పర్వాల్లో తెక్కనగారి రీతి ఆయన మొహమాటబడ్డు నేను అసలేబడను భయంకరమైన గంభీరమైన పద్యం రాసినప్పుడు అండి ధారణకి జంక కూడదు చెప్పాలి ఎందుకు చిన్న ఏదో కింద పద్యంలో చెప్పేద్దాం లేదా మాటల్లో చెప్పేద్దాం ఈ భీమ దుర్యోధనుల యుద్ధం కర్ణార్జునుల యుద్ధం ఇలాంటివి ఎటువంటివి అంటే ప్రత్యేకంగా వీళ్ళు బాణాలతో కొట్టుకోవడం కంటే మాటలతో కొట్టుకోవడమే ముందు ఇష్టం ఏదో ఎవరికీ తెలియకుండా అర్ధరాత్రి ఎప్పుడో వచ్చేసి దెబ్బేసేద్దామని ఇద్దరు అనుకోరు లోపల చాలా కక్ష ఉంది కసి ఉంది అది వ్యక్తం కావాలి ఎందుకంటే ఎప్పుడైనా బాణాల దెబ్బలు తట్టుకోవడం తుపాకీ దెబ్బ కట్టుకోవడం లేకపోతే ఎవడో కొడితే తట్టుకోవడం కూడా కష్టం కాదండి మాటలు తట్టుకోవడమే కష్టం తనువున్న విరిగిన అలుగుల ననువున బుత్సంగవచ్చు అతి నిష్ఠురతనమున నాటిన మాటలు వినుము ఎన్ని ఉపాయములను వెడలునే అధిపా ఎర్రాప్రగడ అరణ్యపర్వంలో వస్తున్నమాట ఇది మనస్సులో శరీరంలో ఏదైనా బాణమో లేకపోతే ఈ వేళ బాంబు ఏదైనా గుచ్చుకుంటే అది పోతుందండి తీసేయచ్చు శస్త్రచికిత్స చేయొచ్చు ఏదో మందు రాయచ్చు మాయం చేయచ్చు మచ్చ మాయకపోయినా గాయం పోతుంది కానీ మనమున నాటి నా మాటలు వినుము ఎన్ని ఉపాయములను వేడలునే అధిప ఆ మాటలు ఉండిపోతాయి అనేక సంఘటనలు మన జీవితాల్లో జరిగినవి ఒక్కసారి గుర్తు చేసుకోండి ఆనాడు మనం కింద పడ్డము గాయపడ్డము దుమ్ము రేగడమో వీటి అప్పుడు పడిన మాటే మన బాధ పెడుతూ ఉంటుంది ఎంత మాట అంటారా ఎంత మాట అంటారా అంచితను చాచిపెట్టుకోవడం కంటే మాట చాలా బలమైంది అది ఈ అవసరమైన చోట దేశం కోసం దైవం కోసం వినియోగించాలి స్వార్థం కోసం పరిచయించాలి అందుకని ఆ మాటలు పడ్డాడు కదా కర్ణుడు వల్ల దుర్యోధనుడు వల్ల దా ఇలా కూర్చోమండం ఒక ఇల్లాల నిండు సభలో పట్టుకుని అన్నదమ్ముల భార్యని ఇక్కడ కూచ్చు కూర్చోమంటారా అయితే దుర్యోధనుడు చేసేది మరి అన్నాడంటే భీముడికి మండద కడు పెద్ద కాలంబు బు ఉన్న ఉత్సవం ఇబ్డు సమకుర దైవమిచ్చే చాలా కాలంగా ఎదురు చూస్తున్నాను రాయ్యే అవకాశం కోసం ఇవాళ దేవుడు నేను నా పాలవాడేశాడు నా మీదకి పదివేల ఏనుగులు వదులుతావరా పీనుగా బండపీనుగా నువ్వెంత నీ బలమెంత నీ తండ్రి అంధుడు నువ్వు మదాంతుడివి నిన్ను పెద్ద యుద్ధం చేయాలరా నీతోటి ఒక దెబ్బేస్తే పోయేదానికి గొంతి సంకటపాటు గోడలి బంబు తీర్చేదా ఎన్నాళ్ళు ఎన్నాళ్ళు పడిందిరా నా తల్లిని గురించి ఎంత సంకటం పడిందిరా ఎంత ఏడిపించుకుతున్నారు రా మమ్మల్ని మీరు తండ్రి చచ్చిపోయి ఎక్కడో శతాగ్రత పర్వతం మీద కూర్చుని నాన్న శతశృంగ పర్వతం మీద నానా బాధలు పడి ఒక వితంతువు సవతిని కోల్పోయిన వితంతు భర్తను కోల్పోయిన వితంతు ఐదుగురు అనాథలైన పిల్లలతో మీ ఇంటికి వస్తే మీరు ఎలా ఎలా చూశారా మమ్మల్ని ఆ వేళ నుంచి సహించి 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 మా అమ్మ సహిస్తే చివరికి నిండా పదేళ్ళు పదహారేళ్ళు లేని వయసులో లక్క ఇంట్లో పెట్టి అంటించేస్తారా మమ్మల్ని నువ్వు మీ నాన్న మీ మేనమామ కలిసి మీ అందరినీ మొత్తం అంటించేస్తావే అదవలారా ఏమి యుద్ధాలు చేస్తారా మీరు పైగా ఇంత యుద్ధం ఇవాళ ఇంత రక్తనదులు ప్రవహిస్తున్నాయంటే రథాలు పడవల్లా ఊరేగుతున్నావు అంటే మీరు పెట్టింది కదరా ఇదంతా ఇన్ని ఎనుగును చంపాలా ఒక పేనుగును చంపడానికి ఏమో ఆ ఎనుగులు చేసిన పాపం ఏమిటి నీ పక్షాన ఉండడం వల్ల నా చేతిలో చచ్చిపోతున్నా తప్పితే ఆ ఎనుగులు లేకపోతే నేను గజరాజుల్లో గౌరవించానా నేను ఎంత దుర్మార్గాన్ని తెచ్చిపెట్టావు కోడలి బన్నంబు ద్రౌపది ఎంత బాధపడిందిరా జోదంలో ఓడిపోతే పెట్టడమే తప్ప పోని ఆయన ఏదో ఆవేశంలో చేశాడా ధర్మాధర్మ నిర్ణయం చేయమని నా అడిగితే తొడ మీద కూర్చోమంటావా వస్త్రాపారణం చేస్తారా ఎంత ఒళ్ళు బలిసిపోయినటువంటి పనులు చేశారు రామే అసలు గొంతి సంకటపు అటు కోడలి బన్నంబు తీర్చేదా మా అమ్మ పడినటువంటి కష్టాలు ఆవేళ నేను లెక్క ఇంట్లో కింద నెల్లాళ్ల సొరంగం తవ్వి 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 నా తల్లిని అన్నదమ్ముల్ని భుజాల మీద మోసుకుని తీసుకెళ్ళకపోతే ఆ వేళ మట్టిపోయేవాళ్ళం కదరా పదహారేళ్ళ వయస్సులో ఎంత చేస్తారు పెళ్ళిళ్ళు కాకముందే మమ్మల్ని మాకు మొత్తం తద్దినాలు పెట్టేద్దామని చూస్తారా ఏం బుద్ధులు రానివి అంచిత నా తల్లిపడిన కష్టాలు నా భార్య పడినటువంటి సంకటం వేళతో తీరిపోవాలి పైగా ఎవర్రా మీ సభకు వచ్చి మాట్లాడింది జగదేక పరమ జగదేక నాథుడు జగన్నాథుడు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడుగా మేమంతా గౌరవిస్తున్నవాడు లోకం లోకమంతా దేవుడు 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 దేవుడని కూడా కూస్తుందిరా నీకు మంచం కూడా కూచి నువ్వు మంచం కూడా దెబ్బరొట్టమొం వేసుకుని ఏ స్పందన లేకుండా కొయ్యబారిపోయి ఉంటావా దేవుణ్ణి గుర్తించకుండా కృష్ణుండు స పలుక కృష్ణుండు తెలుప నీవు సరకుశేయమియును ఆయన కట్టేసే ప్రయత్నం చేస్తావా శ్రీకృష్ణుడు అంతటి వాడు మాకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఆయన చెప్పినట్టాల నడుచుకున్నాం మేము అటువంటి కృష్ణుడు వచ్చి నీ పద్యం నీ స నీ సభలో అనేక రకాలుగా పోనీ అర్ధరాజ్యం ఇయ్యి ఐదువుళ్ళు అని మాట్లాడితే ఏం మాట్లాడవా పైగా సరకు సేయమి లెక్క లేకుండా మాట్లాడతావా ఆహా అండం ఓహో అండం దుర్వాస మహర్షి వచ్చి స్వయంగా ఉపదేశం మైత్రేయ మహర్షి స్వయంగా వచ్చి ఉపదేశం చేస్తే కాలి మీ కాలు వేసుకుని తోడ ఇలా ఊపుతావా నీకు తొడ కొట్టమని ఆ రోజే మహానుభావుడు చెప్పాడు కదరా శపించాడు ధర్మాధర్మాలు అనుకుంటావు నువ్వు ఏ ధర్మం చూసినా అధ్యయనకు వచ్చావు ఏ ధర్మం చూసింతకాలం పరిపాలన చేశావు అధర్మాత్ముడి విషయంలో ధర్మాత్ముడు ఎందుకు లొంగిపోవాలి ఎప్పుడు కూడా ప్రతి యుగంలోనూ ఇదే ఎందుకు జరుగుతోంది కృతయుగం నాటి సామ్రాజ్యాలు ఎందుకు తిరిగి రావు ధర్మాత్మనైన వాడికి పౌరుషాలు ఎందుకు ఉండడం లేదు మంచివాడన్న ప్రతివాడు మెత్తనివాడు ఎందుకు అయిపోతున్నాడు రా నాకు అర్థంగానే విషయం రాదు దుర్యోధన దుర్మార్గులు ఎంత రెచ్చిపోతూ ఉంటే నాయకుల్లాగా మేం చేశాం మేం చేసాం మీద తిరనవాడు అవినీతి పరుడు కానివాడిని చేతకానివాడని మాట్లాడుతున్నారే అంటే చివరికి ఓట్లేసే ప్రజలు చేతకాని వాడయ్యారన్నమాట భీముడు మాటలు నేనాటికి సామాజికంగా అన్వయించుకుంటే ఇంత భావన ఉంది వాడు ఇలాగే ఆ ధర్మాన్ని అవినీతిని మనం సహిస్తూ పోతే ఒకనాటికి యువతరం ఎలా తయారవుతుంది అంటే మొత్తం తల్లిదండ్రులని సంపాదించిన వాళ్ళందరినీ తిట్టిపోస్తారు వంద కోట్లు కనీసం లేనివాడు మనిషే కాదు వాళ్ళ దృష్టిలో ఇలా ప్రతివాడు దోచుకుని తింటుంటే ఒక వ్యక్తిని మరొక వ్యక్తి ఒక జాతిని మరొక జాతి పీడించే సాంఘిక ధర్మం ఇంకానా ఇకపై సాగదు అని మహాకవి మాట్లాడిన మాటలు ఎప్పటికైనా మనం నిజం చేయగలమా భీముడు పద్యం నుంచి ఆ భావాన్ని గ్రహించండి భారతీయులందరూ ప్రత్యేకించి హిందువులు ప్రత్యేకించి భారతం చూస్తున్న వాళ్ళ భక్తి టీవీ ప్రేక్షకులు కడు కాలంబు పెద్దకాలంబు ఉత్సవం యుత్సమూడు సమకూర దైవమిచ్చే వొంతి సంకటపాటు కోడలి మన్నంబు తీర్చద కృష్ణుండు తెలుప నీవు సరకు సీయముయును సభలో ఉలూకుని పంచి ఆడించిన పరుశములును క్రక్కించి బీరంబు దక్కించుకొననేక తెగజూడీతి మగతనంబు గలిగి మగుడక నిలుమని పలికి ఉగ్రగతి నెదుర్కొని చూతు సూతు చంపి చాపంబు దృంచి విస్ఫారకేతుదండెర నరకే వేముండు శలగి ఏం మాట్లాడాడు నీ మేనమావ కొడుకు ఉలూకుడు పిట్టగాడు గుడ్ల గోపంతుడు ఆ వేధవు మా దగ్గరికి వస్తాడా ఎంత ధైర్యమరా దూత కాబట్టి బతికాడు గదురావుడు లేక తిరగమోత అయిపో సభలో ఉలూకుని పంచి ఆడించిన పరుశములును పిట్టగాడు గొట్టంగాడు ప్రతివాడు వచ్చి మాకు రాయబారాలా వేణుఊదినటువంటి మహానుభావుడు నీకు వచ్చి రాయిబారం చేస్తే నువ్వు లెక్క చేయవా అడ్డమైన వాళ్ళని అప్పడాలని ఒడియాలని మాకు రాయిబారుల కింద పంపిస్తావా అది మధ్యాంతరహితుడైన పరమాత్మ నీ దగ్గరికి మేము పంపిస్తే అప్పడాలని ఒడియాలని మా దగ్గరికి పంపిస్తావా ఉలూకుడు రాయిబారా అసలు వాడికి మాట్లాడటం చేతనమునా అంటే రెచ్చగొట్టడం కోసం కూడా ఓ రాయిబారం ఉంటుందా సంజయ్ రాయిబారం మేము అర్థం చేసుకున్నాం శ్రీకృష్ణ రాయిబారాన్ని మీరు తిరస్కరించారు ఉలూకుడిని పంపిస్తారా ఎవడా ఉలూకుడు ఏం మాట్లాడాడు దుర్యోధుడు చేతిలో నువ్వు చచ్చిపోతావు కనుల చేతిలో నువ్వు చచ్చిపోతావు ఈ మాటలు చెప్పడానికి ఎవరన్నా రాయిబారం పంపిస్తారా తెలివైన వ్యూహమేనా అయితే సంధి కోసం రాయబారాన్ని పంపిస్తారా కానీ రెచ్చగొట్టేదాన్ని రాయబారం అంటారా అందుకని ఉలువు కూడా మాట్లాడిన పరుస ధనం ఉందే తెగ చూడగాంచింది అదేమిటో ఇవాళ తేలిపోవాలి మగతనంబు కలిగి మగుడకనిలము ఇదివరకే మూడు నాలుగు సార్లు పరిగెట్టావు నా చేతుల్లో అవమానపడి వెళ్ళి అన్నావుట మాకు అందే వార్తలని నేను ఆడలేక మధ్యలో ఓడన్నాడు నువ్వు ఓడిపోయిన దానికి భీముడు ఏం భీష్ముడు ఏం చేస్తాడురా రాజు స్వయంగా యుద్ధం చేస్తుంటే సేనాధిపతి వచ్చి కాపాడుతాడు దద్దమ్మ పెద్దమ్మ నెత్తిమీద కూర్చుందిరా నీకు ముద్దమ్మ అని ఒక్క మాట కాదని ఈ మాటలకే చచ్చిపోవాలి వాడు అసలు పైగా దుర్యోధనుడికి మానధనుడు అని పేరు ఈయన భీపుడు భీముడు మాటధనుడు మాటే ధనముగా కలిగిన వాడు సమాసం ఎందుకండి భీముడి దగ్గరే మాటే ధనంగా కలిగినవాడు ఆయన మానధనుడు అయితే ఈయన మాటధనుడు అందుకని మగతనం ఉంటే మారిపోకుండా పోకుండా నిలబడరా అని ఒక్కసారిగా ఆ ఊపులో ఉన్నప్పుడు ఆ పరాక్రమంలో ఆ ఉత్సాహం ముఖ్యం ఆ ఊపులో ఎంతటి వాడినైనా వేసేయగలం ఏదో ఒక్క రౌడీగాడో ఎవడో రెచ్చిపోతుంటే మనకు ఆశ్చర్యం సన్నగా ఉంటాడు మంచిగా సినిమాల్లో చూడండి మీరు విలన్లు ఇదివరకు ఏదో లావుగా ఉండేవారు కింగ్ కాంగు దారాసింగ్ నెల్లూరు కాంతారా ఉండేవాడు ఆ స్థాయిలో ఉండేవారు మా చిన్నతనంలో వెళ్ళనంటే అంతే కదా పెద్ద లావుగా ఇలా పొడుగ్గా ఉండాలి ఇక్కడ ఒక కత్తి ఘాటు గళ్ళ లుంగి అదనకొ పద్ధతి ఉంది నాకు ఒక మహారాజు ఉచిత రాజోచితమైన వేషంలాగా రౌడీ ఉచిత వేషం ఒకటి ఉంది ఈ మధ్య సినిమాల్లో మీరు ఒక ఇరవై ఏళ్ళ పట్టు చూస్తే సన్నగా బక్కగా ఉంటారు అసలు వాడు వీలనని అనిపించడం అలా ఉంటుంది మరి అంచేతను అది కూడా ఒక లెక్కే దానికే ఉంది దీంతో ఉండాలని ఏం లేదు అక్కడ అందుకని అటువంటి వాడు పెద్దవాళ్ళని వేసేస్తాడు ఎలా వేయగలుగుతాడు ఆ విపరీతమైన క్రోధావేశం ఉన్నప్పుడు ఏ పనైనా సాధ్యం అవుతుంది అందుకని అంటున్నాడు ఇక్కడ ఒక్కసారి నువ్వు పారిపోకుండా కనుక నిలబడగలిగితే నీ సంగతి తేల్చి పారేస్తావు పారిపోయింది పారిపోయిన వాడిని చంపకూడదు ఎందుకంటే అప్పటికే ఓ పదిహేను పదహారు మంది కురుకుమారుడు పారిపోయారని బెంగెట్టుకున్నాడు అయ్యో ఉంటే వేసేసేవాడిని ఉంటే వేసేసేవాడిని లక్ష్యం మీద దృష్టి ఉన్న నీతి తప్పలేదు అది ఇప్పుడు కూడా దుర్యోధనుడు పారిపోతే ఏం చేయలేడు ఒక దుర్యోధనుడు కనుక ఆరో రోజు యుద్ధంలోనే మరణిస్తే ఆరు రోజులతోనే అయిపోతుంది ఇంకా మూడారల పద్దెనిమిది అవసరం లేదు ఇక్కడికి ఆరో యొక్క మూడో అంకతో సమాప్తం మూడార్లు పద్దెనిమిది అయిపోయింది ఆరో రోజు సమాప్తం అని ఒక్కసారి ఆ ఊపులో ఏం రథ రథతురంగముల సూతు చంపి చాపం బు ద్రుంచి గుర్రం దుర్యోధను రథా గుర్రాలు మొత్తం చంపేశాడు సారథిని చంపేశాడు ధనుస్సు విరగొట్టాడు ఆ ఊపిలో ఎన్నైనా జరుగుతాయి ఒకటి ఒకటి ఒక ట ఎడతెరిపి లేకుండా అనమాట కేతు కేతుదండము ఓ పొంగిపోయేవాడు సర్పధ్వజం 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 అని ఆ సర్పధ్వజాన్ని ఏటర నరకే ఆ దెబ్బలో దెబ్బ ఒక్కసారి ఒక్క బాణం వేస్తే ఆ పాము జెండా నేల కూలింది మనవాడికి ఓడిపోవడం కంటే పాము జెండా కింద పడ్డం మీద ఎక్కువ బాధ అయిపోయింది ఇదే పోటీలో వచ్చే ఒక అవకాశాన్ని వినియోగించుకోవడం అండి భీముండు చెలగి ఆ సెలగిలో ఉంది అసలు మాట గజరదవా దేశం వల్ల సెలగి అయింది కానీ ఆ చెలగిలో ఉంది అన్నమాట ఆ చెలగలిగితే ఏమైనా చేయగలం ధర్మం కోసం చేస్తున్నాడు భీముడు ఆ ధర్మం కోసం చేస్తున్నాడు కాబట్టి ఎంతైనా దుర్యోధనుడు ఎంత చెలగిపోయినా చెలరేగిపోయినా అందులో కొంత నిస్సత్తువో నీరసమో ఉండొచ్చు ధర్మం కోసం చెలరేగిపోగలిగితే మనలో నిస్సత్తులు నీరసాలు ఉండవు యువతి యువకులు గ్రహించాలి ఒక అమ్మాయికి ఢిల్లీలో అవమానం జరిగిందని చెప్పేసి మొత్తం వెళ్ళి పార్లమెంట్ని ముట్టడించలేదండి ఈ దేశపు యువతరం సామాన్యమైందా గడగడ రాడలేదా కేంద్ర ప్రభుత్వం వెంటనే చట్టం తీసుకురాలేదా అవినీతి మీద అలా వ్యతిరేకంగా పోరాడలేమా మనం అధర్మానికి వ్యతిరేకంగా పోరాడలేమా హిందూ ధర్మానికి జరుగుతున్న అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడలేమా తెలుగు భాషను అణిచేస్తున్న విధానానికి వ్యతిరేకంగా మనం పోరాడలేమా దానికి యువతరం సిద్ధం అవ్వాలి అందుకోసం ఈ కార్యక్రమం ఏదో పురాణాలు విని పుణ్యం సంపాదించుకోవడానికి కాదు ఇప్పుడు మన పురుషార్థం భాష మన పురుషార్థం హిందూ ధర్మం అందుకని ఒక్కసారి దాండాన నరికి పారేశాడు ఇంకా ఇదంత ఎక్కడంటే ఈ మాటలు పడినటువంటి విధానం అండి అందుకని తట్టుకోలేక ఇంత ఇంత ఉత్సాహం చూపించు ఒక్కసారి దుర్యోధనుడికి ఏం చేయాలో తెలియదు అవమానపడిపోయే రారాజుని ఇరవై ఆరు బాణాలతో బాధించాడు ఒకటి కాదు రెండు కాదు కొడుతూ ఉంటే అసలు విల్లు తీసుకునివ్వట్లేదు అతన్ని వీళ్ళు దెబ్బ మీద దెబ్బ మీద దెబ్బ దెబ్బ మీద దెబ్బ ఎందుకంటే అవమానపడిన వాడు ఎప్పుడూ ఎక్కువ పోరాడగలడు మనం గుర్తుపెట్టుకోవాలి అవమానం చేసిన వాడు ఏదో ఏవో కొన్ని మాటలు చెప్పిన తర్వాత ఇబ్బంది పడక తప్పదు అందుకని అంత పౌరుషంగా భీముడు యుద్ధం చేస్తుంటే మొత్తం మీద ఏదో సందు దొరకపుచ్చుకొని దుర్యోధనుడు మరో విల్లు అందుకున్నాడు ఎందుకంటే అందుకునే ఉంటాడు ఇలా అందుకుంటే ఇక్కడ కొడుతున్నాడు ఇలా అందుకుంటే ఇక్కడ కొడుతున్నాడు ఇలా అందుకుంటే ఇక్కడ కొడుతున్నాడు అదే అవకాశం అండి పోటీలో ఎప్పుడు అవకాశం అందుకోవడం ప్రధానం పైగా ఇక్కడ సర్పధ్వజుడు అన్నాడు సర్పధ్వజుడు అని సరిగ్గా వాడాడు ఎందుకని సరైనటువంటి పోలిక ఎందుకని ఆయన స్వభావము ఆ అవకాశాన్ని వినియోగించుకుంటే ఒక్కసారి ఆ పాము జెండాను పడగొట్టి పారేసాడు తోలు దెబ్బకి కోటికెత్తిన పడగ కాటికి పోయింది మళ్ళీ మిగిలే పని లేదు ఇంకా కోటికెత్తిన పడ కటికి పోవడమే అప్పుడు కృపాచార్యులు వచ్చి తన రథం మీద ఎక్కించుకుని దుర్యోధను తోలుకుపోయాడు ఇంకా సర్పధ్వజుడు యొక్క బలహీనత ఎటు ఉంటుందో ఈ పద్యంలో చూడండి అంత పరిస్థితి కల్పించిన పద్యం వేరొక విల్లు పుచ్చుకును వేగములోనన కౌరవేంద్రుమైదూర రుకోదరుండు తూపులు పాములు పుట్టలోని కిందూరెడునట్లుగా ప్రబల దోర్బలమేర్పడనేయ వేరొక ఉల్లు పుచ్చుకొను వేగములోనన కౌరవేంద్రు మైదూర వృకోదరుండు తూపులు పాములు పుట్టలోని కిందురెడునట్లుగా ప్రబల ఏర్పడనేయ గీరిన మూర్ఛ వచ్చి ఒరగెన్ తరచై రుధిన మూర్ఛ వచ్చి ఒరగన్ తరచై రుధి పోటీలో ఎప్పుడు అవకాశాన్ని అందిపుచ్చుకోవడం ముఖ్యం విల్లు దుంచేశాడు సారథిని చంపేశాడు రథ గుర్రాలను చంపేశాడు కిందికి దిగైనా సరే ఇంకో విల్లు అందుకుందామని చూస్తుంటే ఆ విల్లు ఇలా అందుకున్నలో ఆ ఏ వేలుతో విల్లు అందుకో ఆ వేలు కొడుతున్నాడు కొట్టచ్చు అది ధర్మం అది ధర్మమే కానీ విల్లు వదిలేసి పారిపోతే కుదరదు ఇంకా అందుకోలేకుండా వేరొక విల్లు పుచ్చుకొని వేగ మూలం ఆ వేగంగా బిల్లు పుచ్చుకునే కానీ అంతకంటే వేగంగా అంటే పోటీలో ఎప్పుడు అవకాశాన్ని అందిపుచ్చుకోవడం ముఖ్యం ఇవాళ విద్యా విధానంలో అంతే ఆ మళ్ళీ ఎదుటివాడితో మనం ఏదో గొడవ పెట్టుకోవడం కాదు అవకాశాన్ని నువ్వు పుచ్చుకో ఏదో గ్రూప్ డిస్కషన్ అని పెట్ట పది మంది కూర్చొని గోష్ఠీ అని పెట్టారు టక్కన ముందు నువ్వు మాట్లాడు నాకు అవకాశం ఏమని అడగచ్చు లేదా ఇస్తే మాట్లాడవచ్చు అందుకని వారిని మాట్లాడడం వారు ఏం ఆడతారో చూద్దామని కూర్చుంటే విడుదమ్మా అనుకుంటారు వెంటనే అలా వినియోగం చేసుకోవాలి వెంపర్లు అడక్కల భూముడు అవకాశం కోసం వెంపర్లా కానీ వాడు విల్లు కానీ ఇంకో విల్లు పుచ్చుకోకుండా తీసుకోకుండా కనుక వాడిని చంపేయగలిగితే అది న్యాయమే కానీ వాడు ఆ విల్లు వదిలేసి కిందపడి దీనంగా చూస్తూ ఉన్నా నేల మీద పడి పొర్లుతూ ఉన్నా పారిపోతూ ఉన్నా నేను ఓడిపోయాను అంగీకరించినా అది ఏమీ కుదరదు నా క్లేమం నా నహన్యాత్ అని నపంచకుండా కానీ పారిపోయేవాడిని కానీ దీనమైన ముఖంతో ఉన్నవాడిని కానీ చంపకూడదు అంటారు శాస్త్రంలో అందుకని ఆ అవకాశం దొరక పదిహేను మంది పారిపోయారు వాళ్ళు వాళ్ళకి ఇచ్చిన అవకాశం నీకు ఇవ్వనరా అని చెప్పి కొడుతూ ఉంటే కౌరవేంద్రు దూర కౌరవేంద్రుని యొక్క శరీరంలో దూరే విధంగా పది తూపులు కవచాన్ని చీల్చుకుని శరీరంలో దూరే విధంగా వాడి అయిన బాణాలు పది బల్లెళ్ళ వేసేసరికి పాములు ఎట్లుగా సరిగ్గా సర్పధ్వజలకు తగిన పోలిక పాము జెండా పడింది కదా కింద పాములు పుట్టలోకి దూరినట్టుగా తమంటే సహజమైన చోటుకి వెళ్ళిపోవడం మనం భయపడినప్పుడు పుట్టలో వెళ్ళిపోతాయి అలాగే భీముడు బా బాణాలు దుర్యోధనుడి పొట్టలోకి దూరై అంటే వాడి భయం అంతా అలా పనిచేసింది అనమాట వెళ్ళి ఈ పొట్టలోకి దూరితే భయపడినట్టు వాడి పొట్టలోకి దూరంటే వాడిని భయపెట్టినట్టు అది అందుకని శీర్ఘ సర్పధ్వజులకు తగిన పోలికి దూరిన ఎట్లుగా ప్రబల దోర్బలం ఏర్పడనేయ అంటే ఆ బాణం గుచ్చుకోవడం అండి వేయడాన్ని బట్టి ఉంటుంది ఆ వేసిన తీవ్రతను బట్టి ఒకసారి ఇలా తీవ్రంగా శ్రీరాముడు బాణాలను వర్ణిస్తాడు ఆముక్త మాలజితులను ఇలా సందనస్థిత జక్షత్రుజకు జంజ అమరు గరు ఝాత్కృతములు అంటాడు ఆ రథం మీద కూర్చున్నటువంటి దేవేంద్రుడు సారథైన మాతలు ఆశ్చర్యపోతున్నాడు దేవేంద్రుడి దగ్గర కూడా నేను ఎప్పుడు చూడలేదయాన్ని రామ శక్ర పరాక్రమ అంటాడు వాల్మీకి శ్రుడి దగ్గర ఇంత పరాక్రమం చూడాలని అవి రాక్షసుడు గుండెలు జీల్చుకుని వీపులోంచి బయటకు వచ్చి వెనకాలం ఉండే రాళ్ళకు కొట్టుకుని షాత్ షాత్ ముహుష్ఠాత్కృతములు అంటాడు అలాగే పైగా శ్రాంతరధ్య నిరంతర ఛాయధములు ఆశ్చర్యకరంగా రాముడు బాణాలు వేస్తూ ఉంటే అరిసిపోయిన గుర్రాలకి విశ్రాంతి దొరుకుతుంది అదేమిటి అంత వేగంగా బాణాలు వేస్తుంటే గుర్రాలు వేగంగా పరిగెడతాయి వేగంగా పరిగెడుతున్న గుర్రాలకి మరి విశ్రాంతి ఎక్కడదండి అంటే రాముడు ఒక్కసారిగా ఇరవై ముప్పై నలభై చక్ 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 అని ఇలా వదులుతూ ఉంటే బాణాలని ఈ ఇరవై బాణాలలో వెళ్ళగానే వాటి పృష్ఠభాగనుంచే మరో ఇరవై మరో ఇరవై మరో ఇరవై మరో ఇరవై బాణాల పందిరు వరుసగా వేసినట్టుగా ఉండి వాటి కింద ఉంటాయిగా బాణాల కింద ఉంటాయిగా ఈ గుర్రాలు గుర్రాలు మించేగా బాణాలు వెళ్లాల్సింది సారథి చెరస్సు మించి అందుకని సారథికి గుర్రాలకి ఈ బాణ పరంపర కారణంగా నీడ దొరికింది కలుషములడంచుగాత లంకాపురంగణాంబర చలత్ కలంబ కదంబ లంకాపురం అనే మేఘాన్ని మొత్తం నగరాన్ని మొత్తం ముంచెత్తడానికి సిద్ధమైనటువంటి వర్షాకాల మేఘాలుగా ఉన్నటువంటి రామ బాణాలు మా పాపములు పోగొట్టును కానీ ఆముక్తమాలజీలో విష్ణు చిత్రుడు చేసిన దశావతార వర్ణంలో చెబుతారు అలాగా ఇక్కడ భీముడు బాణాలు కూడా పాములు దూరిన ఎట్లుగా ప్రబల దోర్బలం ఏర్పడనీయ దౌర్బలము ఏర్పడ నిజానికి అక్కడ గమనించండి ఆ శబ్దాలు దోర్బలం ఏర్పడ రా కింద బావత్తు రా కింద పావుత్తు లేకపోయినా కూడా గురువు భగనం సరిపోతుంది అంటే ముందు గురువు రెండు లఘువులు ఉండాలి దూరలా లేకపోతే ఏరడా అన్న కూడా గణం 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 సరిపోతుంది ఘనం కాదు ఆ బలం తెలియాలని దూర్బలం ఏర్పడనేయ ఆ కింద ఒత్తు రావాల్సింది దాన్ని తూకం అంటారు ఆ పద్యరచన ఎప్పుడు తూకం దెబ్బతనే గణం ఘనం సరిపోవడం కాదు ఎంతసేవో చిన్నపిల్లలు ఆలోచించద్దు తూకం చూసుకోవాలి ఆ బింకం తోకం చేరకూడదు బాణపు దెబ్బ భుజబలం ఏర్పడే విధంగా బాణం ఉంది అంటే దోర్బలం ఏర్పడనీయ రాకింద బావత్తు రాకింద రా సరిగ్గా ఆ పకార బకారాలు ఒకే గణానికి సంబంధించినవి రెండు చోట్ల రాకారం ఏర్పడ ఏర్పడా ఆ సమానమైనటువంటి శబ్దాక్షరాలు శబ్దాలు అవి వాడాలి అంటే శబ్దాధికారం ఉండాలి బాగా ఎములం గీరిన ఎముకల్ని గీరి పారేసి మూర్ఛ వచ్చి ఎవరగన్ ఒక్కసారి తట్టుకోలేక దుర్యోధనుడు అదే రథం మీద మూర్ఛపోతే ఆచార్యుని కృప కృపాచార్యులు వచ్చి ఆయన తన రథం మీద ఎక్కించుకుని తోలుకుపోయాడు చేసి తెలియలేక సాయపడదామని వచ్చి గాయపడ్డాడీ ఇంతా చేస్తే అని తమ్ముళ్ళు బారిపోతే వాళ్ళకి ఏదో సాయం చేద్దామని వచ్చి గాయపడ్డాడు దినరాజు అస్తమించాడు రారాజు బారిపోయాడు రారాజు ఓడిపోవడంతో దినరాజు కూడా అస్తమించాడు ఇది శ్రీమద్ ఉభయ కవిత్ర కొమ్మనామాత్యపుత్ర బుధారాధన విరాజ తిక్కిన సోమయాజి ప్రణీతంపైన ఆంధ్ర మహాభారతం వురందు భీష్మపర్వం వురందు ద్వితీయాశ్వాసము సంపూర్ణము రేపు కలుద్దాం